విశాఖ ఉక్కు కర్మాగారం అంటే దేశంలోని ప్రముఖ పిఎస్యుల్లో ఒకటి మాత్రమే కాదు, విశాఖ ప్రజల జీవనాడి. రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్దది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కు చాలా కాలం తర్వాత ఒక తెలుగు వ్యక్తి సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ బాటలో ఉన్న దశలో స్టీల్ ప్లాంట్ లక్ష్యాలు, ఆయన ప్రాధాన్యతల గురించి వివరించడానికి స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ అనగానే కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే అనే భావన ఒకటే కాదు, చాలామంది ఈ ప్రాంతంలో ఒక నినాదం కూడా అది. అలాంటి సంస్థకు మీరు ఒక తెలుగు వ్యక్తిగా చాలా కాలం తర్వాత బాధ్యతలు స్వీకరించారు. సంస్థకు సంబంధించి మీకున్న లక్ష్యాలు ఏంటి? రెండు ముఖ్యాంశాలు మా టార్గెట్స్ అండి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోనూ. మొదటిగా ఏంటంటే మేము కమిషన్ చేసిన యూనిట్స్ నుంచి మేము పూర్తిగా ప్రొడక్షన్ తీసుకోవటం అనేది ఒక ముఖ్యమైన అంశం. తర్వాత ఏంటంటే మనకి ఫేజ్ టూలో ఇంకా కొన్ని మిల్స్ మనం కమిషన్ చేయాలి. ఆ యూనిట్స్ కూడా మనం ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తిగా కమిషన్ చేసి, ఆల్రెడీ కమిషన్ అయిన యూనిట్స్ నుంచి, కమిషన్ చేయబోయే యూనిట్స్ నుంచి కూడా పూర్తి ప్రొడక్షన్ చాలా త్వరగా, సాధ్యమైనంత తొందరగా మనం తీసుకుని, ఈ మేము పెట్టిన ఒక 11,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్స్ మనం తొందరగా తీసుకోవాలన్నది మా ప్రధాన అంశం అండి. అలాగే మనం కొన్ని న్యూ టెక్నాలజీస్ ద్వారా మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గించే కొన్ని అంశాలు ఉన్నాయి మా ఎక్స్పాన్షన్లో. సో ఈ కాస్ట్ రిడక్షన్ అనేది కూడా మా ప్రధాన అంశం. కొత్తగా చేపట్టిన విస్తరణ కార్యక్రమాలతో ఉత్పత్తి ఏ విధంగా పెరగబోతుంది, కొత్త యూనిట్లు మొత్తం ఎప్పటిలోగా సింక్రనైజేషన్ అయిపోతుంది? బేసిక్గా మా ఎక్స్పాన్షన్ 3 మిలియన్ టన్ నుంచి 6.3 మిలియన్ టన్ కెపాసిటీకి అది మన ప్లాన్ అండి. సో ఈ కెపాసిటీ మనకి అబౌట్ 45-50% ఆఫ్ ది అడిషనల్ కెపాసిటీ మనకి 14-15 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా, అంతవరకు మన ప్రొడక్షన్ ఆల్రెడీ ర్యాంప్అప్ అవుతుంది. 15-16 సంవత్సరానికి మనం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టోటల్ కెపాసిటీ విల్ బి రియలైజింగ్. రా మెటీరియల్ కోసం మనం సఫర్ అవుతూ ఉండడం అనేది క్యాప్టివ్ మైన్స్ అనేది స్టీల్ ప్లాంట్కి సంబంధించి లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూ. దీనికి సంబంధించి ఎప్పట్లోగా మనకి ఈ సమస్య తీరుతుంది? దీనికి అంటే ఈ ఐరన్ ఓర్ విషయంలో మనం ఆల్రెడీ లాట్ ఆఫ్ చాలా స్టేట్ గవర్నమెంట్స్తో మనం అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఏంటంటే అండి, మనకి రాజస్థాన్లోను ఒక ఎల్ఓఐ ఫర్ అన్ ఐరన్ ఓర్ డిపాజిట్ హాస్ ఆల్రెడీ బీన్ గివెన్ టు అస్. సో దాంట్లో మనం నెక్స్ట్ 5-6 ఇయర్స్లో అది డెవలప్ చేసి అది 250 మిలియన్ అప్రాక్సిమేట్గా రిజర్వ్స్, ఎస్టిమేటెడ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అది మనకి నెక్స్ట్ 5-7 ఇయర్స్ టైంలో వీల్ బి ఏబుల్ టు డెవలప్ దట్ మైన్స్ అండి. అలాగే మనం జార్ఖండ్, ఒడిశాలో కూడా ప్రయత్నం చేస్తున్నాం అండి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అంటే మనం ముందు బయారం మైన్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేయడం జరిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మనకి ఓవర్ రైడింగ్ ప్రయారిటీ ఇచ్చి మనకి ఇస్తామన్న ఒక ఉద్దేశం కూడా ప్రకటించారు. సో అది ఫార్మల్గా మన అప్రూవల్స్ అవి ఇంకా ఏమి ముందరికి వెళ్ళలేదండి. మనకి ఆ మైన్స్ వస్తే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉపయోగపడతాయి సార్? పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడే పరిస్థితి ఉందా అక్కడ? అంటే అక్కడ ప్లాంట్ పెట్టమనే డిమాండ్ ఉంది కదా. అంటే అక్కడ బేసిక్గా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఒక డిమాండ్ అయితే ఉందండి. అంటే కానీ అక్కడ ఉన్న రిజర్వ్స్ మటుకు ఒక యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసినంత వరకు 14-15 మిలియన్ టన్స్ కంటే ఎక్కువ రిజర్వ్స్ లేవు. సో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అన్నది మనకి ఎంత రిజర్వ్ ఉంది అన్న దాన్ని బట్టి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. మనకి అది క్లియర్ కట్గా ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయని మనం కొంచెం ఎక్స్ప్లోరేషన్ అది చేసి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం ఎటువంటి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలం అన్న నిర్ణయం అప్పుడు తీసుకోగలుగుతాం. మనకి స్టీల్ ప్లాంట్ ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న సమస్యలు బొగ్గు ప్లస్ విద్యుత్ అండి. లాస్ట్ టైం మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువైపోయి మనం జరిమానా కూడా చెల్లించాల్సిన పరిస్థితి కనిపించింది. క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ కోసం కానీ లేకపోతే బొగ్గుకి సంబంధించి కానీ దీర్ఘకాలికంగా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయమ్మా? అంటే మనం క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఆల్రెడీ మనం 2x60 MW అనదర్ కొత్త ప్లాంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉందండి. సో వీ విల్ జనరేట్ అబౌట్ 120 మిలియన్ MW ఆఫ్ అడిషనల్ పవర్ అండ్ ఐ థింక్ బై దిస్ ఇయర్ అండ్ వీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు కమిషన్ అండ్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ దట్. మార్కెటింగ్కి సంబంధించి ఎలాంటి వ్యూహాలు అవలంబించబోతున్నారు? శ్రీలంకలో ఒక ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఆఫీస్ అవుతారు సార్, మార్కెటింగ్ ఏమన్నా ముందుకెళ్తుందండి దానివల్ల? మార్కెటింగ్లో కూడా మనం అంటే టు మార్కెట్ అడిషనల్ టన్నేజెస్ మనం ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అండి. ఇన్ అడిషన్ టు ఎస్టాబ్లిషింగ్ అంటే లైక్ శ్రీలంకలో ఆఫీసు ఒకటి ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం, అక్కడ ఆ ప్రణాళికని కూడా ఇంకా ఫాస్ట్గా ముందరికి తీసుకెళ్తున్నాం. అది కాకుండా కూడా మనం ఒక షోర్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక స్కీమ్ ఆలోచిస్తున్నాం అండి. ఎందుకంటే మనకి ఈరోజు రైల్వే వ్యాగన్స్ కానీ రైల్వే రేక్స్ కానీ అనుకున్న విధంగా మనకి దొరకట్లేదు, దేర్ ఈజ్ అ కన్స్ట్రెయింట్. సో దాని గురించి బికాజ్ మన స్టీల్ ప్లాంట్ ఏంటంటే షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ కాబట్టి ఆ ఉపయోగం, ఆ అడ్వాంటేజ్ మనం ఎన్కాష్ చేసుకుందామని
ఒక షోర్ బేస్డ్ కోస్టల్ షిప్పింగ్ చేద్దామన్న ఒక ప్రణాళిక కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. మన స్టీల్ ప్లాంట్లో దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం మీరు అబ్జర్వ్ చేసిన పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? మనకి మన లేబర్ ప్రొడక్టివిటీ ఈజ్ ఎ మేజర్ పారామీటర్ అండి ఫర్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ ఇన్ ది ప్లాంట్. సో ఆల్రెడీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేబర్ ప్రొడక్టివిటీ విషయంలో మన అదర్ పిఎస్యు స్టీల్ ప్లాంట్స్ కంటే చాలా ముందర ఉన్నాం మనం. సో ఈ సంవత్సరం అంటే 14-15కి మనం 400 టన్స్ పర్ మ్యాన్ పర్ ఇయర్ దట్ విల్ బి ది ప్రొడక్టివిటీ. అంటే లాస్ట్ ఇయర్ అంటే 13-14లో మనం అరౌండ్ 368 టన్స్ పర్ మ్యాన్ పర్ ఇయర్ చేసామండి. దట్ వాజ్ ది ప్రొడక్టివిటీ. సో ఈ కొత్త సంవత్సరంలో మనకి దట్ విల్ క్రాస్ 400. సో ఇంకా ముందుకు వెళ్ళి 7.3 మిలియన్ టన్ ఆపరేషన్ స్టేజ్లో మనం 550కి దగ్గరికి తీసుకెళ్ళామన్న ప్రణాళిక ఉంది. సో అదే రకంగా మన హ్యూమన్ రిసోర్సెస్కి కూడా ట్రైనింగ్ ఇవ్వటం కానీ మల్టీ స్కిల్లింగ్ ఇవ్వటం కానీ సేఫ్టీ గురించి మనం మంచి ప్రణాళికలు తీసుకొచ్చాం. సో దట్ అంటే సేఫ్గా ఆపరేట్ అవ్వాలి అండ్ ఎఫిషియన్సీస్ ఇంప్రూవ్ అవ్వాలన్న పథకంలో ముందరికి వెళ్తామండి. విశాఖ ఉక్కు కర్మాగారంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని సీఎండీ మసూదం చెప్తున్నారు. అలాగే రానున్న ప్లాంట్కు సంబంధించి విస్తరణ కార్యక్రమాలను మరింత ప్రభావవంతంగా ముందు తీసుకెళ్లే కార్యక్రమాల్లో ఆయన ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ త్రినాథ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.